అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహాప్రస్థానం అభివృద్ధి దిశగా ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలకు అనువుగా అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ శ్మశాన వాటిక పనులను తలసాని ప్రారంభించారు. లక్ష్మీనారాయణ గారి ఇదేంటంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కాకుండా సిటీ నుంచి కూడా చాలామంది వస్తారు. అయితే ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మహాప్రస్థాన్ ఏదైతే దుర్లింగ ప్రాంతంలో ఉన్నారో అది చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ధామాలు కట్టాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ఎందుకంటే చివరి మజిలి అల్టిమేట్గా ఎవరైనా కానీ లాస్ట్ వచ్చే ప్లేస్ ఇదే. బట్ అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఒక పచ్చటి నీకు చెట్లు కానివ్వండి, దాంతో క్రిమేషన్ జరిగేటువంటి ప్రాంతం కూడా బ్రహ్మాండంగా ఉండాలనేటువంటిది. వచ్చే వాళ్ళకు ఫెసిలిటీస్ కూడా కొంత వాటర్ ఫెసిలిటీ కానీ, రెండోది చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి నీకు ఏవైతే ఫోన్స్ కానివ్వండి, లేదు దానికి సంబంధించి ఇంకా ఇతరులకు సంబంధించి కూడా అద్భుతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక బ్రహ్మాండమైనటువంటి వైకుంఠ ధామం కట్టడానికి మరి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది స్టేట్లో నంబర్ వన్ కాబోతుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనం బలకంపేట ప్రాంతంలో రెండు కట్టినప్పటికీ, రెండోది మొన్ననే పంజగుట్ట ప్రాంతంలో కట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థలాల స్పేస్ ఏదైతుందో చాలా తక్కువ. బట్ ఈ స్పేసు చాలా పెద్ద స్పేస్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని హంగులతో మీకు ఇక్కడ ప్రకాష్ నగర్ ధనియాల గుట్టలో కూడా చాలా అద్భుతమైనటువంటిది మనం కట్టడం జరిగింది. అయితే ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఎవరు కూడా అసలు వైకుంఠ ధామాలనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వాలకు కూడా జనరల్గా రాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చివరిగా అక్కడికి పోయినప్పుడు ఒక ప్రశాంతత ఉండాలి, ఆ ప్రశాంత వాతావరణంలో మరి క్రిమేషన్ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈఎస్ఐ అనేది ఈ ప్రాంతం అనేది